తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్తమూరుకు చెందిన కొవ్వూరు గంగిరెడ్డి సుజాతల సహకారంతో స్థానిక పుష్కరమాత వృద్ధాశ్రమంలోని సుమారు 30 మంది వృద్ధులకు అన్నదానం చీరలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రేజింగ్ హ్యాండ్ ఫర్ హోప్ సభ్యులు నల్లమిల్లి వినురెడ్డి మాట్లాడుతూ ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటే ఇలా ఒకరికి సహాయపడే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి ఆదిరెడ్డి, నల్లమిల్లి వినురెడ్డి, చావలి శ్రీను, నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం పర్వదినాల్లో భాగంగా అత్తమూరుకు చెందిన కొవ్వూరు గంగిరెడ్డి సుజాత గారి సహకారంతో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మన అనుబంధంలో ఉన్నటువంటి పుష్కరమాత వృద్ధాశ్రమం నందు సుమారు 30 మంది వృద్ధులకు మనం చీరలు అలాగే అన్నదానం పెట్టడం జరిగింది. ఏంటంటే పుణ్యం అన్నదే ఇలానే ఉంటుంది, గుడికి వెళ్ళి ఏదో వచ్చేసామని కాదు, ఏదో మనకి చేతనైనంత సాయం చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు చేసిన పని చాలా మంచి పని. అలాగే ఎవరైనా సరే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మీరు ఒకరికి సాయపడితేనే జీవితం బాగుంటుంది. మీరు కూడా ఇంకొకరు సాయం చేస్తే వారు కూడా చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎంతో మంది ముందుకు వచ్చి మా రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు అత్తమూరు గ్రామానికి చెందిన కొవ్వూరు గంగిరెడ్డి గారు, సుజాత గారు ఇక్కడ ఉన్న పుష్కర అనుపతిలో ఉన్నటువంటి పుష్కరమాత గోల్డింగ్ హోమ్ నందు సుమారు 25 మందికి చీరలు మరియు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పరి మరి ఎక్కువైపోతుందా? అయితే ఏ మోటార్ అయితే పొడి 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 పొడి